వరద బాధితుల జాబితాలో డిప్యూటీ సీఎం. పిఠాపురంలో పవన్ ఇంటి స్థలం నీట మునక. జగనన్న కాలనీ మీద విమర్శలు చేశారు. కాట్ చేస్తే పవన్ ఇంటి స్థలమే మునిగిపోయింది. ఏపీలో వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఓవైపు ఏలేరు బాగు ఉధృతి, మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో పిఠాపురం మతలకుతలమైంది. వరద ముంపులో చాలా గ్రామాలు ఉన్నట్లు సమాచారం. పిఠాపురం రూరల్ గ్రామాల్లో అర్ధరాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై నుండి వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే వరదతో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. తాజాగా పిఠాపురాన్ని సైతం భారీ వరదలు ముంచెత్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం సైతం నీట మునిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేందుకు 216 నేషనల్ హైవే పక్కన 3.52 ఎకరాల స్థలాన్ని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షం వరదలతో ఆయన ఇంటి స్థలం నీట మునిగింది. పక్కనే ఉన్న ఏలేరు కాలువ పొంగడంతో ఆ వరద నీరు పవన్ స్థలంలోకి చెరువును తలపిస్తోంది. పవన్ స్థలంతో పాటుగా పరిసర పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. వరద బాధితుల్ని పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన కూడా బాధితుడిగా మిగిలిపోయారని స్థానికులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు తీవ్ర రూపం దాలుస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. విజయవాడ వరదల సమయంలో కూడా దూరంగా ఉన్నారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత రోజు వచ్చి కొన్ని రోజులు హడావిడి చేశారు. విజయవాడ వరదలకు తోడు పిఠాపురంలో కూడా వరదలు వచ్చాయి. నేపథ్యంలో సోమవారం సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చుట్టుచూపుగా పర్యటించారు. అనంతరం వెంటనే అదే రోజు హైదరాబాద్కు వెళ్లిపోయారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.